తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. ఓం శ్రీమాత్రే నమః. ఇంద్రకీలాద్రిపై ఈ రోజున యమ ద్వితీయ భగిని ద్వితీయ అని కూడా దీన్ని మనం శాస్త్ర ప్రకారం చెప్పుకుంటాం. ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి గాజులతోటి అలంకారం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో యమ ద్వితీయ అనేటువంటి ఈ విధేయ రోజున అమ్మవారికి విశేషమైన గాజుల అలంకారంతో పాటు అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఈ రోజున ఎవరైతే సోదరి ఇంటికి వెళ్ళి సోదరుడు ఆ భగిని హస్త భోజనం చేస్తాడో, అంటే ఆ సోదరి చేతితోటి భోజనాన్ని స్వీకరిస్తాడో, అతనికి ఆ సోదరికి కూడా విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుందని చెప్పి మనకి యమ ద్వితీయ అనేటువంటి ఈ కథ చెప్తుంది. పూర్వం యమధర్మరాజు సోదరి అయినటువంటి యమునాదేవి ఆ సోదరుణ్ణి ఎన్నోసార్లు తనకి ఇంటికి రమ్మని పిలుస్తుంది. కానీ ఆయనకి ఉండేటువంటి బిజీగా ఉండటం చేత తన కార్యక్రమానికి ఎప్పుడూ రాలేకపోతాడు. కానీ ఈసారి నేను తప్పకుండా వస్తానని చెప్పి కార్తీక శుద్ధ విధే రోజున యమధర్మరాజు యమునాదేవి గృహానికి వెళ్ళి ఆమె ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. ఆ తర్వాత ఆయన వరం ఇచ్చాట. ఎవరైతే సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్ళకి ఆ సోదరికి కూడా సౌభాగ్యవతితో పాటు సంపూర్ణమైనటువంటి అష్టైశ్వర్యాలు కలిగి ఉంటుందని చెప్పి, �ా సోదరికి కూడా ఆయుష ఆయురారు ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి యమధర్మరాజు ఆ రోజున వరం ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి దీన్ని యమ ద్వితీయ అని భగిని ద్వితీయ అని కూడా మనం చెప్పుకుంటాము. కార్తీక మాసంలో శివుడికి విష్ణువుకి ప్రీతికరమైనటువంటి రోజని మనం చెప్తాం. అటువంటి ఈ రోజున అమ్మవారికి గాజుల అలంకారం చేయడం అనేది చాలా విశిష్టత చేకూరింది. ఈ దేవాలయంలో కూడా 16వ శతాబ్దంలో జరిగినటువంటి ఒక ఘటన కూడా ఉంది. 16వ శతాబ్దంలో ఇక్కడ ఒక బ్రాహ్మడు విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర ఉండేవారట. ఆయన భార్య ముగ్గురు ఆడపిల్లలు ఇక్కడ ఉండేవాళ్ళు. ఒక రోజున ఒక వర్తకుడు, గాజులు వ్యాపారం చేసిన వర్తకుడు ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుండగా ఆ బ్రాహ్మడు మా పిల్లలకి ముగ్గురికి కూడా గాజులు వేయమని అడగటం జరిగింది. అతడు ముగ్గురికి కాదు నలుగురికి వేశానని చెప్పడంతో ఆ బ్రాహ్మడు ఆశ్చర్యాన్ని చెంది వెళ్ళి అమ్మవారిని దర్శించుకోగానే అమ్మవారి చేతి నిండా గాజులు ఉన్నాయి. అప్పటి నుంచి ఆయన అమ్మవారికి గాజులు ప్రీతికరమైనటువంటివి కాబట్టి ఎవరైతే అమ్మవారికి గాజులు సమర్పిస్తారో ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి వాళ్ళు సౌభాగ్యవతులుగా ఉంటారని ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని నాటి నుంచి అమ్మవారికి గాజులు సమర్పణ జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో ఎంతో విశిష్టత చేకున్నటువంటి ఈ రోజున అమ్మవారి శుభ ఆశీస్సులతోటి ఈ మహిళలందరూ కూడా ప్రత్యేకంగా ఈ గాజుల అలంకారంలో పాల్గొంటారు. అమ్మవారి శుభ ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి శుభంగా ఉండాలని, అందరూ బాగుండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాం. కాబట్టి అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు, ప్రత్యేకించి సోదరీమణులకి సోదరుడు ఇచ్చేటువంటి శుభ ఆశీస్సులు ఎంతో విశేషంగా ఉంటాయి. ఈ రోజున అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. జయ దుర్గా భవాని. జయ దుర్గా భవాని. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ కార్తీక మాసం 2వ రోజున యమ ద్వితీయ అంటారు. ఈ రోజున అందరూ కూడా అక్క చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క వండిన పదార్థాలు తిని వాళ్ళని ఆశీర్వచనం చేసే రోజు. ఈ రోజున యముడు కూడా వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళి భోజనం చేసి అక్కడ అమ్మ ఆవిడకి దీర్ఘ సుమంగళ్యాన్ని ప్రసాదించిన రోజున. ఈ రోజున అట్లాంటి రోజున ఈ రోజున కూడా అందరూ కూడా భగిని హస్తభోజనం అందరూ కూడా వెళ్ళి వాళ్ళ యొక్క అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క వంటని వండిన పదార్థాలని వాళ్ళ వడ్డం చేసిన తర్వాత అవి తిని వాళ్ళని దీర్ఘ సౌమంగళ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ కూడా పశువుంకాలు ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించే రోజు. అట్లాంటి రోజున అమ్మవారికి కూడా ఇక్కడ అందరూ కూడా దీర్ఘ సౌమంగళ్యంగా అందరూ వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఇక్కడ భక్తులందరూ కూడా అమ్మవారికి గాజులు పశువు కుంకుమ అన్నీ కూడా ఇచ్చి ఈ రోజున గాజుల అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఇట్లాంటి ఈ రోజున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. జయ దుర్గా భవాని.